హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆముక్త. మళ్ళీ మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చాను. ఈరోజు మనం పెండెంట్ ఎలా చేయాలో చూద్దాం. దానికి మనం యూస్ చేసిన మెటీరియల్స్ ఏంటంటే, కాలర్స్కి యూస్ చేసే మెటీరియల్ అన్నమాట, బకరం అంటారు దీన్ని. అది స్కేల్, కంపాస్, ఫ్యాబ్రిక్ గ్లూ, కానీ ఫెవికాల్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. స్టోన్ చైన్స్ అనమాట. నేను వైట్ యూస్ చేస్తాను, మల్టీ కలర్ యూస్ చేస్తున్నాను. అలాగే స్టోన్స్ ఏవి కావాలంటే అవి యూస్ చేయొచ్చు. బాల్ చైన్, పర్ల్ చైన్, అలాగే ఒక పర్ల్ యూస్ చేస్తాను, హాఫ్ పర్ల్ని, ఐపిన్స్, జంప్ రింగ్, అలాగే ఒక హ్యాంగింగ్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ కాలర్ మెటీరియల్ మీద కంపాస్తో ఎంత సైజ్ కావాలో పెండెంట్ దాన్ని గీసుకుందాం. నేను 2.5 తీసుకుంటున్నాను, అది గీస్తున్నాను. మరి ఇంకా పెద్దవైతే పెద్దవైపోతుంది. దీని మీద గీసుకుందాం. అది 2 లేయర్స్ అయి ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇలా 2 లేయర్స్ ఉండేది, కట్ చేసుకుందాం. గీసుకుందాం. మనం కావాలంటే ఏదైనా బాటిల్ మూతతో కానీ ఏదైనా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ గీసుకోవచ్చు. ఇది 2 సెంటీమీటర్స్, ఇదేమో 2.5 అనమాట. 2.5 అయితే కరెక్ట్గా కొంచెం బాగుంటుంది పెద్దగా. మరి 2 అంటే మరి చిన్నగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం ఈ 2 లేయర్స్ని సిజర్స్ ద్వారా. అండి ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి మధ్యలో మనం పర్ల్ని అంటించుకుందాం, హాఫ్ పర్ల్. ఇది అంటించుకున్నాక దీని చుట్టూ మల్టీ కలర్ స్టోన్ చైన్ అంటించుకుందాం. లేకపోతే స్టోన్స్ అన్నీ అంటించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఆ పర్ల్ చుట్టూ స్టోన్ చైన్ని అంటించేసాను. దీని చుట్టూ ముత్యాలు చైన్ అంటిస్తున్నాను అన్నమాట, పర్ల్ చైన్. ఇంతో మెజర్ చేసుకుని కట్ చేసి అంటించేసుకుంటాను. మొత్తం అన్నీ మనం ఇలా స్టోన్ చైన్ ఎలా అంటించుకున్నామో అలా అంటించేసుకుందాం అనమాట, మనకు ఉన్న మెటీరియల్ని బట్టి. ఇప్పుడు మనం 2 లేయర్స్ కట్ చేసాం కదా, ఒక లేయర్ మీద అంటించాం, ఇంకొక లేయర్ మీద ఏం చేద్దామంటే ఐపిన్స్ తీసుకుందాం. 2 ఐపిన్స, ఒక ఐపిన్కి ఈ బాల్ని పెట్టుకుందాం. ఇది ఇందులోంచి పెట్టేసుకుని ప్రెస్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఇన్సర్ట్ చేసేసుకున్నాక ఇంకొక ఐపిన్కి ఈ జంప్ రింగ్ని పెట్టేసుకుందాం, ప్రెస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఇంకొక వైట్ కలర్ది కట్ చేసుకున్నాం కదా, ఇందులో మిడిల్, ఇది మిడిల్ పాయింట్ అన్నమాట. దీనికి ఇలా ఆపోజిట్గా పెట్టేసుకుందాం, ఇలా ఒకటి పెట్టి పేస్ట్ చేసేసుకుందాం. ఇది కింద బాల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి, అలా పెట్టి పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఆపోజిట్లో అంటించేసుకుందాం. ఇప్పుడు దీనికి ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసుకుని ఇది దీని మీద పెట్టేసుకుని ఫైనల్ టచ్ చేసేద్దాం. ఇదిగోండి, అలా గ్లూ రాసేసాక ఇది పెట్టి అంటించేసుకుందాం. ఇప్పుడు దీని చుట్టూ నేను ఇంకొంచెం డెకరేట్ చేయడానికి గ్రీన్ కలర్ బాల్ చైన్ని వైలెట్ కలర్ చైన్ చుట్టూ వేసేస్తున్నాను. ఇలా అంటించేసుకుందాం. ఎక్కడైనా ఏమైనా ఎడ్జెస్ బయటికి ఉంటే కనుక కట్ చేసేసుకుని ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, మన పెండెంట్ రెడీ. ఏ చైన్ కన్నా వేసుకోవచ్చు మనం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.